మట్టి వినాయకుల నుండి ప్లాస్టిక్ వినాయకుల వరకు వెళ్ళిన భక్తులు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చారు. రాష్ట్రమే కాదు దేశమే మట్టి వినాయకుల వైపు దృష్టి మరల్చారు. కానీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 40 ఏళ్లుగా ముదిరాజులు గడ్డితో తయారు చేసి చుట్టూ వస్త్రాన్ని అల్లి కుట్టు వేసి అద్భుతంగా ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. పెద్దపల్లి గడ్డి వినాయకుడు అంటే ఇతర ప్రాంతాల్లోనూ ప్రత్యేకత. ఇక అమర్నగర్ ఛత్రపతి యువసేన 45 అడుగుల ఎత్తైన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడవి రెండు రికార్డులే, వేటికవి ప్రత్యేకమే. बुधवार नुंडी देशव्याप्तंगा मुदलैना विनायक चवती पंडग नवरात्रुला संबरालू पेद्दपल्लिलोनू आरंभमय्याई. हिंदूल ऐक्यता कोसम स्वातंत्र्य उद्यम समयंलो गणपति नवरात्रुलु चेपट्टारु. अदे स्फूर्तितो पेद्दपल्लिलो मूडु तरहाल कृतम मारवाड़ी संघं कंचर्बाय वद्द गुडिलो मट्टी विनायकुडि विग्रहानिकि भजनलु चेसि निमज्जनं जरिपारु. हनुमान टेंपुल्लो गणेश भजनल्लो स्थानिक आर्यवैश्यु विश्व ब्राह्मणुलु मात्रमे पूजलु जरिपेवारु. ఆ తర్వాత కొంతకాలానికి పెద్దపల్లి బజార్ హమాలి సంఘం మరో చోట విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. కేవలం జంజ్యం ధరించే కులాల వారు మాత్రమే వినాయక ఉత్సవాల్లో పాల్గొనే సంప్రదాయం నుండి క్రమంగా వినాయకుడి క్రేజీ పెరిగింది. ఇల్లిల్లు వాడవాడల గణేష్ మంటపాలు పెరిగి 1-2 నుండి 150 సంఖ్యకు పెరిగింది. ఇది ఒక్క పెద్దపల్లి గురించి మాత్రమే. ఇదే సంప్రదాయంలో భాగంగా పెద్ద ఎత్తున ప్లాస్టర్ వినాయకుల అమ్మకాలు పెరిగాయి. ప్లాస్టర్ వినాయకులతో జల కాలుష్యం పెరుగుతుందని ఆందోళన పెరుగుతుంది విహితమే. కానీ పెద్దపల్లి ముదిరాజులు 40 ఏళ్లుగా ఎలాంటి కాలుష్యంకు అవకాశం ఇవ్వకుండా గడ్డితో అద్భుతంగా వినాయకుడిని తయారు చేసి వస్త్రాలతో అలంకరిస్తూ ముదిరాజులు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఎలాంటి రసాయనాలు రంగులు వాడకుండా చేతికుట్టుతో గడ్డి లంబోదరుణ్ణి ఏర్పాటు చేస్తూ పూజలందిస్తున్నారు. ప్రతి ఏటా నిమజ్జనం వేళ పెద్దపల్లి ప్రజలు నిలబడి గడ్డి వినాయకుడిని దర్శనం చేసుకుంటారు. అలాగే పెద్దపల్లిలోని అమర్నగర్లో రాష్ట్రంలోనే రికార్డును సొంతం చేసుకునే రీతిలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడితో అమర్నగర్ విగ్రహం పోటీ పడుతోంది. గత 4 సంవత్సరాలుగా మట్టి గణపతులను ఏర్పాటు చేస్తున్నామని 30, 36, 39 అడుగుల నుండి ఈసారి 45 అడుగుల మహా మట్టి గణపతిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఖైరతాబాద్ వినాయకుడి సైజు తగ్గిస్తుండగా పెద్దపల్లి వినాయకుడి ఎత్తు పెరుగుతోంది. దీంతో రానున్న రోజుల్లో అమర్నగర్ విగ్రహమే రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో నిలుస్తుందని భావిస్తున్నారు.